రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రసంగం కొరకు ఉభయ సభలను అసెంబ్లీలో సమావేశపరిచారు. ఈ అసెంబ్లీ సమావేశానికి మొట్టమొదటిసారిగా హాజరైన ఏజెన్సీ యంగ్ టైగర్ రంపచోడవరం నియోజకవర్గ ప్రజలకు అత్యంత ఆప్తుడు ఎమ్మెల్సీ అనంతబాబు గారికి రంపచోడవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేవీపట్నం మండల జడ్పీటీసీ సిరిసం సత్యవేణి మాట్లాడుతూ, రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అమరావతిలో సోమవారం ప్రారంభమయ్యాయి. శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన అనంత ఉదయ భాస్కర్ తొలిసారి చట్టసభలో పాల్గొనడం మాకెంతో ఆనందం కలిగిందని, పార్టీలో కష్టపడి పనిచేసిన మా నాయకుడు అనంతబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం నుండి నిన్న జరిగిన అసెంబ్లీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఏజెన్సీ యంగ్ టైగర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ అనంత ఉదయ భాస్కర్ గారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనడం పట్ల రంపచోడవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే దేవీపట్నం మండలం జడ్పీటీసీ సిరసం సత్యమేన్ గారు మనతో ఉన్నారు. ఈ సమావేశాల్లో అనంతబాబు పాల్గొనడం పట్ల ఆమె అభిప్రాయాన్ని మనం అడిగి తెలుసుకుందాము. నేను దేవీపట్నం జడ్పీటీసీని సిరసం సచివేణిని రంపచోడవరం నియోజకవర్గం ప్రజలకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన అనంతబాబు గారికి పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంలో మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నిన్న అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది నేను అనంతబాబు గారు, మాకు కూడా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఎంతవరకు కష్టపడారో దాన్ని బట్టి మన ముఖ్యమంత్రి గారు పార్టీని చేయడం వల్ల ఇలా ఈ రోజున అనంతబాబు గారికి ఆ పదవి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజలను కూడా మేలు జరిగిందని నేను అనుకుంటూ మన ముఖ్యమంత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.